గుట్టుగా గోప్యంగా ఉండాల్సిన డేటా ఇప్పుడు అంగట్లో ఉచితంగా దొరికే సరుకుగా మారిపోయింది. ప్రస్తుతం కోట్లాది మంది వ్యక్తిగత వివరాలు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ లో దర్శనమిస్తున్నాయి. కేంద్రం అత్యంత సురక్షితమైనదని ప్రకటించిన కోవిన్ యాప్ నుంచి ఈ డేటా లీక్ అయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకే నిజంగా కోవిన్ డేటా లీక్ అయిందా? విపక్షాల మాట ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? కోవిడ్ సమయంలో దేశంలో ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకున్న కోవిన్ యాప్ నుంచి డేటా లీక్ అయ్యింది. కరోనా మహమ్మారి సమయంలో వాక్సిన్ కోసం కోవిన్ యాప్ ను రూపొందించారు. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసి ప్రజలు వాక్సిన్ తీసుకున్నారు. ఈ యాప్ లో వ్యక్తుల పేర్లు, పాస్పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఆధార్ వివరాలు సహా పలు కీలకమైన సమాచారం ఉంటుంది. తాజాగా ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీక్ అయింది. ఆధార్, ఫోన్ నంబర్, పాస్పోర్ట్ తదితర వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పుడు వివరాలన్నీ ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో దర్శనమిస్తున్నాయి. దీంతో భారతీయుల ఆధార్, పాస్పోర్ట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం లీక్ అయిందన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. డేటా లీక్ అయిన బాధితుల్లో మంత్రి కేటీఆర్, డిఎంకే నేత కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితర ప్రముఖులున్నారు. వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాస్పోర్ట్ నంబర్లతో సహా ఇతర వివరాలు టెలిగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, జెండర్, పుట్టిన తేదీ, వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు ఇతర వివరాలు కూడా టెలిగ్రామ్ లో దొరుకుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కీలక నేతలు, జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలు ఇప్పుడు అంగట్లో సరుకుగా మారాయన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ డేటా లీక్ కు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. డేటా లీక్ ఆరోపణలపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన కోవిన్ పోర్టల్ డేటా గోప్యత విషయంలో పూర్తిగా సురక్షితమని ప్రకటించింది. వివరాలు లీక్ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని తెలిపింది. ఈ విషయంలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇప్పటికే సెట్టిన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది. కోవిన్ యాప్ ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించలేదని కేంద్రం చెబుతోంది. కోవిడ్ 19 టీకా నమోదు పోర్టల్ పుట్టిన తేదీ, చిరునామాతో సహా వ్యక్తిగత వివరాలను సేకరించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యక్తి ఒక డోస్ లేదా రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న తేదీని మాత్రమే పోర్టల్ సేకరిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే కొందరు నేతలు తమ పాస్పోర్ట్ నంబర్ సైతం టెలిగ్రామ్ లో కనిపిస్తోందంటున్నారు.